చైనా వాయువ్యగన్స్ కింగ్హై ప్రావిన్స్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 6.2గా నమోదైంది. దీని తీవ్రతతో పలు భవనాలు నేలమట్టం కాగా సుమారు 116 మందికి పైగా మృతి చెందారు. 400 మందికి పైగానే గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత విపత్తు నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ రంగంలోకి దిగి అధికారులను అప్రమత్తం చేశారు. రాత్రి సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో రోడ్లపై పరుగులు తీశారు. భూకంపం ధాటికి ఇప్పటి వరకు 6381 ఇళ్లు నేలమట్టమైనట్లు తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లు ధ్వంసమయ్యాయి. ఎల్లో రివర్ పైన వంతెన బీటులు ఆరింది. సహాయక బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.